కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పగలంతా ప్రార్థన చేస్తున్నారు, మీరు చాలా ధన్యులు. ఎందుకంటే బైబిల్లో గమనించిన, సమాజంలో గమనించిన, ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళెవరూ పాడైపోలేదు. పరలోక రాజ్యానికి వెళ్ళిన వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళే. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు నరకానికి వెళ్ళరు, పరలోక రాజ్యానికి వెళతారు. ఉపవాసం ఉండని వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, అది వాళ్ళకి చాలా కష్టమవుతుంది. ఒకవేళ అనారోగ్య పరిస్థితిని బట్టి ఉపవాసం ఉండలేకపోతే అది వేరే విషయం. ఆరోగ్యం ఉండి కూడా, వయసు ఉండి కూడా ఉపవాసం ఉండకపోతే దేవుడు తన రాజ్యాన్ని ఇవ్వడు. అయితే యేసయ్య కూడా బాప్తిజం పొందిన తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా మనం గమనించగలం. ఉపవాసం ఉన్నప్పుడు ప్రభువా ఆకలి కాకూడదు అని ప్రార్థన చేయకూడదు, ఆకలి మీద జయాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేయాలి, జయాన్ని ఇస్తాడు. అలా ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేశారు, ఈ చేసిన ఈ ప్రార్థన దేవుడు మర్చిపోడు, గుర్తుపెట్టుకుంటాడు, ఒకరోజు దీని ప్రతిఫలం ఇస్తాడు. ఉపవాసం ఉండకపోయినా వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మేము ఉపవాసం ఉంటున్నాం అయినా మాకు అంత దీవెన లేదని అనుకుంటున్నావు కదా, ఒకరోజు నీకు న్యాయం తీరుస్తాడు దేవుడు. న్యాయం తీర్చినప్పుడు ఉపవాసం లేకుండా బ్రతుకుతూ ఉన్నారే ఏదో నామకార్థంగా, వాళ్ళకంటే ఉపవాసాలు ఉంటూ కన్నీళ్లు కారుస్తూ గంటల గంటల మొక్కాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిన నిన్ను అసలు వాళ్ళు వాళ్ళతో నేను పోల్చుకోవటానికి అసలు వీలు పడదు, అంత బాగా దేవుడు దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను సేవకొచ్చిన క్రొత్తలో మా బంధువులందరూ ఎగతాళి హేళనగా మాట్లాడారు. సంచి తీసుకుని పోయాడు ఉద్యోగం మానేసి, ఇంక ఈడేం బాగుపడతాడు అయిపోయినట్లే, రకరకాల ఎగతాళి హేళన చేసి పచ్చి బూతులు తిట్టి మాట్లాడారు. వాళ్ళు అలా ఎగతాళి హేళన చేస్తారని మా ఊరికి పోవటం మానేశా. 7 సంవత్సరాల వరకు సేవకొచ్చిన మా ఊర్లో అడుగు పెట్టల. అంగళూరులో ఒక మ్యారేజ్ జరిగింది, అక్కడికి చాలామంది బంధువులు వచ్చారు. ఇక్కడికి వచ్చి ఈ పరిచర్యను చూసిన తర్వాత వాళ్ళందరూ నోటి మీద వేలేసుకున్నారు. వాళ్ళన్న మాట ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్నావుడు ఇప్పుడు చెడిపోడయ్యా, అప్పుడు ఏదో అనుకున్నాం కానీ నిన్ను దేవుడే నీ పక్షాన ఉన్నాడయ్యా, దేవుడు నిన్ను దీవించాడయ్యా. ఎవరైతే ఎగతాళి హేళన చేశారో, మేము బాగున్నాం కదా అనుకున్న వాళ్ళందరికంటే గొప్పగా పెట్టాడు ఇప్పుడు దేవుడు నన్ను. ఎంత టైం పట్టింది? 17 సంవత్సరాలు పట్టింది. యోసేపు కళ నెరవేర్చబడటానికి ఎంత టైం పట్టింది? 13 సంవత్సరాలు పట్టింది. అలాగే ఒక టైం ఉంది, ఎగతాళి హేళన చేస్తున్నారు కదా మిమ్మల్ని, వాళ్ళందరూ సిగ్గుపడతారు, నీ ఎదుట తలదించుకుంటారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవటం నేర్చుకో. ఆమే. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకుందాం. చదవండి, యెషయా గ్రంథము 44:22. మంచు విడిపోవునట్లుగా నేను మీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, మీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. చాలా జాగ్రత్త, నా వైపు చూస్తున్నా మాటలు గమనించండి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ఈ వాక్య భాగములో నా వైపు మళ్ళుకొనుము అంటున్నాడు దేవుడు. అంటే వెళ్ళిపోతున్నావు, నా వైపు తిరుగు, నా వైపు మళ్ళు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? గమనించినట్లయితే చాలా సందర్భాలలో మీరు కోరుకున్న కోరికలు నెరవేర్చబడలేదని, మీరు అడిగినవి దేవుడు మీకు ఇవ్వలేదని, చేసిన ప్రార్థనకు జవాబు రాలేదని, విశ్వాసాన్ని విడిచిపెట్టి, సహనాన్ని విడిచిపెట్టి, కోపముతో, ద్వేషముతో, అసహనముతో, ఏం ప్రార్థనలే, ఏం దేవుడు, ఏం మందిరం వెళ్ళే,
ఏం మేలు పొందాను, ఏం దేవుని వచ్చింది నాకు, ఏంటి సమస్యలు, ఏంటి కన్నీళ్ళు, ఏంటి దుఃఖము, ఏంటి బాధ, ఏంటి ఈ వేదన, ఏంటి శాపము, ఎంతకాలం, ఏంటోలే అని దేవుని మీద కోపంతో భక్తి మీద విరక్తి చెంది దేవుని విడిచిపెట్టి దైవ సేవకుల సహవాసాన్ని విడిచిపెట్టి మందిరాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసి వెళ్ళిపోతున్నారు. కొందరైతే వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు, ఏం భక్తి ఏం దేవుడే లేని. కొందరైతే ఆల్రెడీ వెళ్ళిపోయారు లోకంలోకి. వెళ్ళిపోయిన వారితో, వెళ్ళాలనుకుంటున్న వారితో, వెళుతున్న వారితో దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా వైపు తిరగండి, నా వైపు మళ్ళుకోండి. ఆయన వైపు మళ్ళితే, ఆయన వైపు తిరిగితే, ఆయన ఎద్దుకు వస్తే ఆయన మొదటిదిగా ఏం చేస్తాడంట, ఒకటి ఉదయాన్నే మంచు కురుస్తుంది, ఎండ రాగానే మంచు ఏమైద్ది, విడిపోయి ఆవిరైపోద్ది. అలా మీ పాపములు విడిపోతాయి, ఆవిరైపోతాయి. ఒకటి ఆ రెండుది ఇంకొక విషయం ఏమన్నాడు, ఇట్లుగా తొలగునట్లుగా పుల్లగా మబ్బు పట్టింది. ఏమనుకుంటా అంటారు, అమ్మో మామూలుగా పట్టలేదు నాయను, వర్షం బాగా వచ్చేటట్టుంది అనుకుంటూ ఉంటారు. మంచి గాలి రాగానే ఏమైంది, మబ్బంతా తొలగిపోద్ది. అలా మీ పాపములను మంచు విడిపోనట్లుగా నేను చేస్తున్నాను. మబ్బు నల్లగా పడినట్టుగా పాపము ఆవరించి ఉన్నది కదా మీ జీవితంలో, మబ్బు తొలగిపోనట్లుగా మీ పాపములు మీ మీద నుండి తొలగిపోతాయి. నేనే మిమ్మలను విమోచించాను, నేను అలా విడుదల మీకు దయచేస్తున్నాను అని అంటున్నాడు దేవుడు. చాలా జాగ్రత్త గమనించాలి. అదేంటి, వెళ్ళిపోతున్న వాళ్ళని మీరు నన్ను విడిచిపెట్టి అటువైపు తిరిగి వెళ్ళిపోతున్నారు, నా వైపు మళ్ళండి, మీ పాపాలు క్షమించను అంటున్నాడు. పాపానికి వెళ్ళిపోవడానికి సంబంధం ఏంటి, నా వైపు తిరగండి అన్నప్పుడు ఆశీర్వదిస్తాను అనాలి కదా. పాపం నుంచి విడిపించాను, మిమ్మల్ని పాపం నుంచి విడిపిస్తాను అని అంటున్నాడు. ఏంటి విషయం ఏంటంటే, అసలు నువ్వు దీవెన పొందలేకపోవటానికి కారణమే పాపం, అభిషేకం పొందలేకపోవటానికి కారణం పాపం, నువ్వు కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చబడలేకపోవటానికి కారణమే పాపం, నువ్వు అడిగింది దేవుని దగ్గర పొందుకోలేకపోవటం కారణమే పాపం, నీ దుఃఖం సంతోషంగా మార్చబడలేకపోవటానికి కారణమేంటి పాపం, మీ కన్నీరు నాట్యంగా మార్చబడలేకపోవటానికి కారణమేంటి పాపం, దేవుడు నీతో మాట్లాడలేదు ఎందుకు పాపం, ప్రార్థనకి ఎందుకు జవాబు రాలేదు పాపం ఉంది నీలో, తప్పు దేవుడిదేమో దైవ సేవకులదేమో అనుకొని నువ్వు వెళ్ళిపోతున్నావు. ప్రభు అంటున్నాడు, దైవ సేవకులది కాదు తప్పు, నాది కాదు తప్పు, తప్పు మీది, మీలో పాపం ఉన్నది, అందుకని మీరు దీవెనలు పొందలేకపోయారు. అది గుర్తుపట్టకపోగా నన్ను అపార్థం చేసుకుని సేవకులను అపార్థం చేసుకుని వెళ్ళిపోతున్నావు. కానీ నా వైపు తిరుగు, నువ్వు దీవెన పొందలేకపోవటానికి కారణం పాపము కదా, నువ్వు అభిషేకం పొందలేకపోవటానికి కారణం పాపము కదా, నీ కోరికలు నెరవేర్చబడలేకపోవటానికి కారణం పాపము కదా, నువ్వు అడిగింది దేవుని దగ్గర పొందుకోలేకపోవటానికి కారణము నీ పాపము కదా, అందుకని ఆ పాపాన్ని నేను తీసేస్తున్నానన్నాడు. గట్టిగా చెప్పలు కొట్టు దేవుని ఆర్మయపరచు ప్రజలాడు, హల్లెలూయా, చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఆ పాపము మంచు విడిపోనట్లు విడిపోతుంది, బాగా దట్టముగా మబ్బు పట్టింది, నల్లగా బలమైన గాలి వీచగానే ఎలా పారిపోతుందో అలా పోతుంది మీ పాపం, ఆశీర్వాదం పొందకుండా చేసిన పాపం, నీలో కోపాన్ని రేపిన పాపం, నీలో విశ్వాసం లేకుండా చేసిన పాపం, దేవునికి దూరం చేసిన పాపం. నేను నిందలకు గురి చేసిన పాపం, పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోవటానికి కారణం పాపం, దేవునికి దూరమైపోవటానికి కారణం పాపం. పాపము సాతాను దగ్గర చేస్తుంది, పాపము అగ్నిగుణాన్ని తీసుకుని వెళుతుంది. కనుక అది చిన్నదైనా పెద్దదైనా పాపం ఒకవేళ నీ జీవితంలోకి అనాలోచితముగా చూపుల ద్వారా కానీ మాటల ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ వచ్చిందా,
వెంటనే పాపను విడిచిపెట్టాలి, నిలిచి ఉండకూడదు. అంటే పాము నీ ఇంట్లోకి వచ్చింది అనుకో, త్రాసు పాము, పోనీలే పాపం బయట సెలిపడుతుంది, లోపలికి వచ్చింది అయ్యా, అదే బాధలే ఊరుకోండి అయ్యా అని అంటావా? ఇంట్లో పాము ఉందని తెలియగానే ఇంట్లో ఉన్నది ఏం చేస్తారు? బయటికి పరిగెత్తారు, దేవుడు వచ్చాడు పాలుదగమ్మ అని చెప్పేసి పాలు పెడతా, దాంతో ఆడుకుంటూ ఉంటారు, చిచ్చోరు అలహాయ అని ఆడుకుంటారు చిన్నపిల్లలు ఆడుకున్నట్టు. తోక పట్టుకోవడం దగ్గరికి వెళ్తారా? దాన్ని చంపిన తర్వాత ఇంట్లోకి వస్తా లేదా రారు? పామును చంపకపోతే పాము నిన్ను చంపుతుంది. పాము కన్నా డేంజర్ పాపం. కనుక ఈ పాపం ఉన్నది, అందుకనే నువ్వు దీవెన పొందలేకపోయావు. పాపాన్ని విడిచిపెట్టకుండా అర్థం చేసుకోలేక విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, నా వైపు మళ్ళు, నా వైపు తిరుగు, నా ఎద్దుకురా, నీ పాపం నుంచి విడిపించి నేను నిన్ను దీవించబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. అదే 21వ వచనం కూడా చదువు. యాకోబు ఇజ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకునుము, వీటిని జ్ఞాపకము చేసుకునుము. నీవు నా సేవకుడవు, నీవు నా సేవకుడివి, నేను నిన్ను నిర్మించి తిని, నేను నిన్ను నిర్మించి తిని. ఇజ్రాయేలు నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు. నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను మరచిపోజాలను. గట్టిగా చెప్పలగొడ్డు దేవుని నామమున మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటున్నావు, దేవుడేమి మర్చిపోడు. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరవను అన్నాడు. తల్లి అన్న మర్చిపోద్దేమో కానీ దేవుడు మర్చిపోడు. తల్లి మర్చిపోద్ది. చనిపోయినప్పుడు తల్లి పిల్లల్ని మర్చిపోద్ది. తల్లి నిద్రపోతా ఉంది, ఉరకబెట్టి పిల్లడు మంచం మీద నుంచి లేచి రోడ్డు మీదకి వెళ్ళాడు, ఎవరు కాపాడేది? తల్లే. వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి, దేవుడే కాపాడుతాడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడలా వేకుని లేచి బాగా రాత్రినంత వరకు ఎంత కాపలా కాసినా వ్యర్థమే. దేవుడు కాపాడకపోతే దేవుడు కాపాడతాడు. కానీ ఏసైనా కునుకడు, నిద్రపోడు, ఆయనకు మరణం లేదు. దేవునికి స్తోత్రం. ఆయన మరిచిపోడు, మరిచిపోజాలడు, మరిచిపోలేని మిన్ను అంటున్నాడు. ఎందుకు నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు? నా వైపు తిరుగు, నా వైపు మళ్ళు. పాపం ఉంది నీలో, అందుకు దీవెన పొందలేకపోయావు. ఆ పాపాన్ని నేను తీసేస్తున్నా, తీసేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నేను నిన్ను మర్చిపోజాలను అంటున్నాడు దేవుడు. ప్రజలాడు హల్లెలూయా. ఆయన వైపు నువ్వు మళ్ళుకోవాలి, ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు మళ్ళుకోవటం అంటే ఏంటి? కొద్ది మాటలు ధ్యానించుకుందాం. దినవృత్తాంతాల 2:15:4 తమ శ్రమయందు వారు ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని, అదుగో వారు మళ్ళుకున్నారు, ఆయన వైపు తిరిగారు. ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. చాలు, నా వైపు చూస్తున్న ఆ మాటలు గమనించండి. ఇజ్రాయేలులకు శ్రమలు వచ్చాయి, దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని మీద ద్వేషము పెరిగి విరోధమైన మనస్సు పెంచుకొని దేవుని విడిచిపెట్టి వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు దేవుడేం చేశాడంటే, నా వైపు మీరు తిరగండి, నా వైపు మళ్ళండి, మీ శ్రమలన్నింటి నుంచి విడిపిస్తానని దేవుడు మాట్లాడాడు సేవకుల ద్వారా. అప్పుడు వెంటనే ఇజ్రాయేలీలు ఆ శ్రమలు తట్టుకోలేక ఆయన వైపు మళ్ళారు, ఆయన వైపు తిరిగారు. తిరిగి దేవుణ్ణి వెదకారంట. ఎప్పుడైతే దేవుణ్ణి వెదకారో దేవుడు వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. అంటే దేవుడు వాళ్ళకి కనపడ్డాడు, కనపడి వాళ్ళ జీవితంలో కార్యాలు చేశాడు. ప్రత్యక్షమైన దేవుడు ఏమేమి మాట్లాడాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి దైవజనుడు ద్వారా ఆసానే రాజుతో మాట్లాడుతున్నాడు. చదివిన మాటలు దినవృత్తాంతం 2:17 కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, ధైర్యముగా ఉండండి, మీ కార్యము సఫలం, అదుగో మీ కార్యములు సఫలము చేయబోతున్నాను. గట్టిగా చెప్పట్లకూడదు దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అధైర్యము చెందుతున్నావు, నీ కుటుంబములో ఏర్పడిన సమస్యలను బట్టి, వచ్చిన రోగాన్ని బట్టి,
కరువును బట్టి నిరుద్యోగ సమస్యను బట్టి అధైర్యపడుతున్నావు. అమ్మో నా జీవితంలో కార్యాలు జరగవేమో, దేవుడు నన్ను దీవించడేమో, దరిద్రులైపోతామేమో, కన్నీళ్లు పొలైపోతామేమో, మా పిల్లలు ఏమైపోతారు, మేమేమైపోతామో, జీవితం యొక్క పతనమైపోద్దేమో. ఎందుకంటే జనాలు కూడా అట్నే చెప్పుకుంటూ ఉంటారు మీ గురించి. వాళ్ళు అలా అంటుంటారు. అలా అంటూ ఉంటే నీవు కూడా ఆ మాటల్ని విని ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువజాలను. దేవునికి స్తోత్రం. ధైర్యాన్ని విడిచిపెట్టగాక, ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా, మీ కార్యములు అన్నీ సఫలము చేస్తాను, విఫలము కావు అంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మందిరం కట్టేటప్పుడు కూడా చాలామంది తెలియక ఎంత పెద్ద మందిరం కట్టి ఎట్ట కడతాడంట, మనల్ని బాగా పినటానికే. అవి ఎంత చెప్పినా కానీ లక్షల రూపాయలు ఉన్నా మందిరానికి ఇచ్చింది 10,000 కదా. ఆ మాటలు చూడు, పినటానికి కాకపోతే జనాల్ని. నేను ఎప్పుడు కూడా నువ్వు ఎంత ఇవ్వని ఎప్పుడు అనలా. నీ హృదయానికి తోచినంత, దేవుడు నేను ప్రేరేపించినంత ఇవ్వన్నాను. ఇప్పుడు మందిరంలో కూర్చుంటుంది మీరా నేనా? అక్కడ కూర్చున్నది మ్యాక్సిమం ఎవరు? మీరే కదా. ఈరోజు ఈ కరోనా వైరస్ వచ్చిందని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు కదా, దూరంగా కూర్చోబెడుతున్నాం కదా. రెండు ఆరాధనలు లేకుండా ఇంత దూరంగా కూర్చొని ఆరాధన చేయడానికి కారణం ఏంటి? పెద్ద మందిరం ఉండబట్టేగా. పెద్ద మందిరం లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు? మీకే కదా నేను కట్టింది మందిరం. చూసావు ఈరోజు విశాలముగా ప్రశాంతంగా ఆరాధించుకుంటూ దూరంగా కూర్చొని. కనుక అట్లా ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. అట్లాంటి మాటలు అన్నప్పుడు నేను ఆధారి చెందలా. నేను ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడను. ఎందుకంటే దేవునితో మంచి సంబంధం ఉన్నవాడు ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడడు, మనుషుల మాటకు భయపడడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా, నేనున్నాను నీతో, నిన్ను ఇలా దీవించబోతున్నాను, ఇలా ఆశీర్వదించబోతున్నాను దేవుడు చెప్తున్నాడు. మనుషులు ఏమనుకుంటున్నారు, వాళ్ళు మందిరం అంత పెద్ద మందిరం ప్రారంభించారు, మందిరం కట్టలేరు, ఏడాది నుంచి వస్తాయంట, అమెరికా డబ్బులు రావు, నెల నెల జీతాలు రావు, అందరికీ తెలుసు. మరి ఎట్ట కడతారు, ఎక్కడ దేశకు వస్తాడంట, డబ్బులు లేవు, పరిశుద్ధం స్థలం నిలబడి చెప్తున్నా, మందిరం కట్టేటప్పుడు నా దగ్గర అసలు డబ్బులు లేవు. మరి ఎలా కడతాడంట అంటే జనాలనే మాటలు నా చెవిలో పడుతున్నాయి, కానీ ఆ మాట నేనేం పట్టించుకోవట్లా. సరే ప్రభా, జనాలు కాదు, మీరు నన్ను పిలిచారు కదా, మీరేం చెప్తారు ప్రభు అని అడిగితే ప్రభు అన్నాడు, నువ్వు ప్రారంభించు నేను ముగిస్తా అన్నాడు. ప్రారంభించాను, ముగించాడు లేదా? దాని బెటర్ పాస్టర్ ఉండడు, ఏముంది ఆయనకి, ఏమి లేదు, ఇక్కడ వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు అన్నారా? అన్నీ ఇచ్చాడు దేవుడు, స్థిరపరిచాడు. ఒకవేళ దర్శనం కలలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు అర్థం కావట్లేదు, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడట్లేదేమో, ఇదిగో ఆయన సేవకుడు దాన్ని నీతో మాట్లాడుతున్నాడు. జనాల మాటలు విని నువ్వు కంగారు పడగాక, అదేరి పడగాక. ఇప్పుడున్న సమస్యలు నీకు ఎల్లకాలం ఉండవు, గుర్తుపెట్టుకో. రాబో దినాలు నిశ్చయంగా నీ పిల్లలను నేను దేవుడు దీవిస్తాడు. ఆమే. ఎప్పల గట్టిగా హల్లెలూయా. దినవృత్తాంత 2వ గ్రంథము 15:15 అక్కడ నాకు ప్రమాణం చేయబడగా యూదావారందరూ సంతోషించిరి. యూదావారందరూ సంతోషించారు. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి, పూర్ణ హృదయముతో ప్రమాణం చేసి, పూర్ణ మనసుతో ఆయనని వెతికి ఉండిరి. పూర్ణ మనసుతో ఆయన వెదకారంట. అప్పుడేం జరిగింది? గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై, యెహోవా వారికి ప్రత్యక్షమై, చుట్టూన్న దేశస్థులతో, చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధములు లేకుండా, యుద్ధములు లేకుండా చేశాడు. కనుక నెమ్మది కలుగు చేశాను. నెమ్మది కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వాళ్ళకి యుద్ధములు వచ్చాయి లేదా శ్రమలు వచ్చాయి, ఏం దేవుడు ఏంటో, దేవుడు ఉంటే మాకు ఎందుకు ఇలా జరిగింది అని దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు దేవుడు మాట్లాడాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మీరు, ఇంకా శ్రమల పాలైపోతారు, జాగ్రత్త, నా వైపు మళ్ళండి, నా వైపు తిరగండి, నా కొరకు రోషంగా బ్రతకండి, ఎన్ని వచ్చి నన్ను విడిచిపెట్టకండి, నా మందిరాన్ని విడిచిపెట్టొద్దు, నా సేవకుల సహవాసాన్ని విడిచిపెట్టొద్దు, రోషంగా నా కొరకు బ్రతకండి, నేను మిమ్మల్ని మర్చిపోను, మీ కార్యములను సఫలము చేస్తా అని దేవుడు చెప్పి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరిని గద్దించాడు. యుద్ధాన్ని రాకుండా దేవుడు ఆపేశాడు. యుద్ధాలే లేవు, యుద్ధం వచ్చిందంటే మరణమే, రక్తపాతం జరిగిద్ది. ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఎంత భయంకరంగా ఏడుస్తూ ఉంటారు, ఎంత బాధపడతారు. ఇంట్లో ఒకరు కంపల్సరీగా సైన్యంలో ఉండాలి, వెళ్ళిన సైనికులు వెనక్కి రారు, వేల మంది చనిపోతారు. అప్పుడు వేల కుటుంబాలు ఏడుస్తారు భయంకరంగా, వాళ్ళందరూ బంధువులే మళ్ళీ యూదులు. అందుకని యుద్ధంలో వచ్చి వాళ్ళకి నష్టం జరుగుతున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు బాధపడ్డారు, వేదన చెందారు, దేవుడు మాకు తోడుగా ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, ఏడ్చారు, దేవుని విడిచిపెట్టే ఆలోచన కలిగి ఉన్నారు.
ఇలాంటప్పుడు నన్ను విడిచిపెట్టడం కదా, నా వైపు తిరగండి, దీవిస్తాను అన్నాడు. యుద్ధాలు మొత్తం ఆపేశాడు, అంటే శ్రమలన్నీ ఆపేశాడు, నెమ్మదినిచ్చాడు. దేవునికి స్తోత్ర, చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఆయన వైపు మళ్ళుకున్న తరువాత అలాగే ఏదో శ్రమలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, అంటే గొడవలు ఉన్నాయి, తగాదులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అవి ఏంటోలే అని చెప్పేసి ఇక ఆదివారం చర్చి కూడా మానేసి వెళ్ళిపోతూ ఉన్నాం. భక్తి చేయాలని ఆశనట్లేదు, ప్రార్థన చేయడం మానేశారు కొందరు, బైబిల్ చదవటం మానేశారు కొందరు, మందిరం రావడం మానేశారు కొందరు, ఆ ఇంకేంటోలే అటిడిగా ఉన్నారు. శ్రమలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి మనిషిలో కూడా ద్వేషం కలుగుతుంది. ఏంటోలే, ఏం దేవుడు, ఏందోలే, నేను చేసిన సేవ అంతా ఏమైపోయింది, నేను చేసిన పరిచయం అంతా ఏమైపోయింది, నేను ఎంత కష్టపడ్డాను, నెత్తి మీద ఇంటుకులు ఊడిపోయేటట్లుగా బొచ్చులు మోసిన మందిరం కట్టేటప్పుడు నేను పడ్డ కష్టం అంతా ఏమైపోయింది, కష్టపడి సంపాదన మందిరానికి ఇచ్చాను, అదంతా ఏమైపోయింది, ఏది నాకు దీవెన, ఆ ఏం దేవుడలే అని దేవుడి మీద కోపము ద్వేషం వస్తుంది శ్రమలు వచ్చినప్పుడు. ఇలాంటి ద్వేషంతో నువ్వు వెళ్ళిపోతున్నవేమో, దేవుడు అంటున్నాడు కంగారు పడక, ఏం కాదు, నేను నిన్ను మర్చిపోజాలను, మీ కార్యాలన్నీ సఫలం చేస్తాను. శ్రమలు ఆ యుద్ధాలన్నీ తగాదులన్నింటి నుంచి విడిపించి ప్రశాంతత నెమ్మది నీకు అనుగ్రహిస్తాను, నా వైపు మళ్ళుకో, పాపాన్ని విడిచిపెట్టి, ద్వేషాన్ని విడిచిపెట్టి, కోపాన్ని విడిచిపెట్టి నా వైపు మళ్ళు, నా వైపు తిరుగా, నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్ర. రెండోది ఇంకొకటి చదవండి, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 7వ 3వ వచనం. సమూయేలు ఇజ్రాయేల్ అందరితో ఎట్లనేను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల, పూర్ణ హృదయముతో యెహోవా వైపు మీరు మళ్ళుకొని ఎడల, అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా హృదయములను తిప్పిన ఎడల, మీ హృదయములను యెహోవా తట్టు తిప్పిన ఎడల, ఆయన సేవించిన ఎడల అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ఆయన వైపు మళ్ళుకోవాలి. మళ్ళీ చదువు అన్నమాట 7:3. సమూయేలు ఇజ్రాయేల్ అందరితో ఇట్లనేను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని, అదుగో పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల, ఆయన వైపు తిరగాలి. మళ్ళుకున్నట్లయితే ఫిలిస్తీయులు అనే శత్రువుల నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, విగ్రహారాధన చేస్తున్నారు ఇజ్రాయేలీలు. విగ్రహారాధన చేస్తున్నప్పుడు దేవుడికి కోపం వచ్చి ఫిలిస్తీయులకు అప్పగించాడు. అప్పుడు ఫిలిస్తీయుల చేతిలో బానిసలుగా ఉన్నారు వీళ్ళు. ఆ ఫిలిస్తీయులు వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు, బాగా దుఃఖ పెడుతున్నారు, బాగా శ్రమల పాలు చేస్తున్నారు. ఆ టైంలో ఈ ఇజ్రాయేల్ ఏం చేశారంటే, ఆ ఏం దేవుడు ఏందోలే అని చెప్పి ఈ బానిసత్వాన్ని బాధలు తట్టుకోలేక వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించారు. గుర్తుపట్టట్లేదు, దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని శత్రువులకు అప్పగించాడు అని వాళ్ళు గుర్తుపట్టకపోగా ఇంకా దేవుణ్ణి దూషించి ద్వేషించి మమ్మల్ని ఫిలిస్తీయులకు ఎందుకు అప్పగించాడు, మేమేం తప్పు చేసాం, లోకంలో కలిసిపోతున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అసలు నేను మిమ్మల్ని ఫిలిస్తీయులకి అప్పగించింది ఎందుకు, నన్ను విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తున్నారని ఫిలిస్తీయులకు అప్పగించా, మీరు విగ్రహారాధన విడిచిపెట్టి నా వైపు మళ్ళుకొని నన్ను ఆరాధించినట్లయితే ఆ ఫిలిస్తీయుల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని అన్నాడు దేవుడు. అన్నప్పుడు వీళ్ళు వెంటనే సరేనని చెప్పేసి విగ్రహారాధన విడిచిపెట్టి దేవుని వైపు మళ్ళుకొని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. శత్రువుల చేతుల నుంచి దేవుడు విడిపించాడు, వీళ్ళని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్న మీ జీవితాలలో కూడా విగ్రహారాధన చేస్తున్నారని దేవుడు నిన్ను కొంచెము శ్రమల పాలు చేశాడు, సమస్యలోకి తీసుకెళ్ళాడు, కన్నీళ్ళకు అప్పగించాడు, దుఃఖానికి అప్పగించాడు, బాధలకు అప్పగించాడు. అసలు దేవుడు మాకు తోడుగా ఉంటే ఇన్ని ఎందుకు వస్తాయి, అసలు దేవుడు లేడు, గీవులు లేడు అని ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఆయన మీద కోపం ద్వేషం వచ్చేసింది నీకు.
అసలు నాకెందుకు వచ్చింది శ్రమలు, నాకెందుకు వచ్చింది సమస్యలు అనేది నువ్వు గుర్తుపట్టట్లేదు. వాళ్ళకి ఎందుకు వచ్చినాయి? వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు అందుకు వచ్చింది. విగ్రహారం విడిచిపెట్టిన తర్వాతనే శ్రమ నుంచి విడిపించాడు. అలాగే నీవెప్పుడైతే విగ్రహారాధన చేస్తూ ఉంటావో అప్పుడు నీ శత్రువు అనేటువంటి సాతానికి అప్పగిస్తాడు, లేదా మీ శత్రువు అనేటువంటి మనుషులకు అప్పగిస్తాడు. వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. తోడుకోడలు, ఆడబిడ్డు, అత్త మామలు, ఇరుగు పొరుగులు ఉన్నారే మీ శత్రువులు, వాళ్ళకి అప్పగిస్తాడు నిన్ను. ఏది ప్రభు, నన్ను వాళ్ళకి అప్పగించే వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని నీకు దేవుడి మీద ద్వేషం వస్తుంది, కోపం వచ్చింది, కానీ అసలు దేవుడు నన్ను ఎందుకు అప్పగించాడు శత్రువుకి అని ఆలోచించరు. ఇజ్రాయేలుని దేవుడు ఎందుకు అప్పగించాడు శత్రువులకి? ఫిలిస్తీన్ చేతి కింద బానిసలకు ఎందుకు పెట్టాడు? అంటే వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టే కనపడుతున్నారు, కానీ విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహాన్ని విడిచిపెట్టండి, విడిచిపెడితే శత్రు చేతి నుంచి మేము నడిపిస్తాను. విగ్రహాల వైపు తిరిగారుగా, విగ్రహార్థం విడిచిపెట్టి నా వైపు తిరగండి, ఆ శత్రువుల చేతిలోంచి విడిపించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మీరు ప్రార్థనకు వస్తున్నా, బాప్తిస్తాలు తీసుకున్నారు, మరుమనసు పొందారు, పరిచర్య చేస్తున్నా, విగ్రహారాధన ఉంది మీ జీవితాల్లో. విగ్రహారాధన ఉందంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన వైపు తిరిగావు. దేవుడు అంటున్నాడు, విగ్రహారాధన నువ్వు చేస్తున్నావు కాబట్టి నిన్ను సమస్యలే పెట్టా, శత్రువైన మనుషులకు అప్పగించాను, శత్రువైన సాతానికి అప్పగించాను నిన్ను. నువ్వు ద్వేషం పెంచుకొని దూషిస్తూ ద్వేషిస్తూ నన్ను విడిచిపెట్టి వెళ్ళటం కాదు. విగ్రహాల వైపు తిరిగావుగా, వాటిని విడిచిపెట్టి నా వైపు తిరుగు, నా వైపు మళ్ళుకో, శత్రువుల చేతుల నుంచి మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. శత్రువైన సాతాను చేతుల నుంచి విడిపిస్తాడు, శత్రువైన మనుషుల చేతుల నుంచి విడిపిస్తాడు, లేదా శత్రు సంబంధమైనటువంటి క్రియల నుండి, శత్రు సంబంధమైన సమస్యల నుండి, శత్రు సంబంధమైనటువంటి ఆ బాధల నుండి, ఆ వేదనల నుండి, ఆ దుఃఖం నుండి దేవుడే నిన్ను విడిపిస్తాడు. అలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు చెప్తూ ఉండగా విగ్రహారం ఏమి ఆడ చేస్తామన్నయ్యా అంటారేమో. విగ్రహారం రెండు రకాలు, చాలా జాగ్రత్త గమనించండి. ఒకటి శరీర సంబంధమైన విగ్రహారాధన, రెండు ఆత్మ సంబంధమైన విగ్రహారాధన. శరీర సంబంధమైన విగ్రహారాధన అంటే ఎలా ఉండిద్దంటే, ఒక ఇల్లు కొనుక్కుంటున్నావు, కొనుక్కునేటప్పుడు వాళ్ళు గుంట తీసి బ్రాహ్మణం పిలిచి నవధాన్యాలు వేసి పూజలు చేసి అక్కడ ఆయన ఆమె పునాది వేసారు, ఆ ఇంటికి ఇల్లు కట్టారు. విగ్రహారాధన చేసి ఇల్లు కట్టారన్న సంగతి నీకు తెలుసు, నీకు తెలిసి కూడా కొన్నావంటే దాని అర్థం ఏంటి అంటే విగ్రహారాధన దేవుడు నీ ఇంట్లో ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అని అర్థం, అంటే విగ్రహారాధన చేస్తున్నావు అని అర్థం. ఆ ఇంట్లోకి జయం ఉండదు. విగ్రహారాధన చేస్తే తప్పని నీకు తెలుసు, అయినా విగ్రహం పద్ధతులు చేస్తాను అంటారు. ఇల్లు కట్టంగానే వయమ్మాయా వయమ్మా ఏమనుకుంటున్నావు, ఏది ఏమైనా కానీ ఎప్పుడు నుంచో వస్తుంది కదా పాస్టర్ గారు వచ్చే లోపు పాలు పొంగించకూడదు ఇంట్లో అని చెప్పగానే, అన్న ఎన్ని గంటకు వస్తారని మీరు, ఎందుకంటే మధ్యలో పాలు పొంగించాలి, నేను చూస్తే అడుగుతానని మళ్ళీ, అమ్మా నేను 9 గంటలకు వస్తానమ్మా అనగానే, అవునా, టక్ టక్ నాకంటే ముందు 7 గంటలకి పాలు పొంగించేస్తారు, చేసినట్టు చేసేసుకుంటున్నారు ఇంట్లో. చూసావా ఈ విగ్రహారణ పద్ధతులు, సైతాన్ పద్ధతులు. యేసూ ప్రభుని మించిన గొప్ప దేవుడే సృష్టిలో ఉన్నాడా? లేడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆయన దెయ్యాలు, దెయ్యాలను ఎందుకు ఆరాధిస్తావు, దెయ్యాల పద్ధతులు ఎందుకు చేస్తాను? మందిరం మొత్తం వెతుకు, ఎక్కడ సిద్ధాంతం కనపడదు. అసలు సిద్ధాంతం ఏంటి కనుక్కున్నాను నేను. సిద్ధాంత ప్రకారం ఇటువైపు స్థలము విడిచిపెట్టకూడదు అని చెప్పారు. ఓహో, సిద్ధాంత ప్రకారం ఇటు స్థలం విడిచిపెట్టకూడదా, ఇటు స్థలం విడిచిపెట్టండి రా అన్నాను. సిద్ధాంత ప్రకారం వెనక బాగా హైట్ ఉండాలన్నారు. వెనక హైట్ ఉండాలా? వెనక డౌన్ చేయండి, మందిరం కంటే డైనింగ్ హాలు డౌనే కదా. సిద్ధాంతం నేను పాటించకూడదని. ఇప్పుడు వాస్తవంగా బోరు ఆ మూలన వేయాలి, ఆ డైలీ బోరు ఆగ్నేయ మూలన వేసే ఈశాన్య మూలన వేయకుండా విగ్రహాన్ని పాటించకూడదని. సిద్ధాంతం ఏంటి తెలుసుకోవాలి, అది చేయకూడదు, దానికి విరోధంగా చేయాలి. సిద్ధాంతం విరోధంగా చేస్తున్నావంటే నువ్వు దేవుని వైపు తిరిగి ఉన్నావని అర్థం. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు నీ వైపు మండుతాడు, నిన్ను దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ సీక్రెట్ నాకు తెలుసు కాబట్టి నేను ఒకటే చెప్పే ఇంజనీర్ గారికి, 1 కోటి రూపాయలు నా ముందు పెట్టినా సిద్ధాంతం నేను పాటించను, పెట్టి చూడన్నాను. సిద్ధాంతం అనేది మనిషి ఆలోచన, కానీ దేవుడే నాకు ఆలోచన చెప్పాడు. మనిషి దేవుడి కంటే గొప్పవాడు కాదు, బ్రాహ్మణుడు దేవుడి కంటే గొప్పవాడా? మరి పెళ్లి చేయాలంటే బ్రాహ్మణ దగ్గర ఎందుకు పరిగెత్తున్నావు? నా దగ్గరికి రావాల్సింది.
వివాహం చేసేటప్పుడైనా ఇంట్లోకి వెళ్ళేటప్పుడైనా మంచి రోజు ఏదైనా బ్రాహ్మణ దగ్గర అడిగి తెలుసుకున్నావా? నువ్వు విగ్రహారాధన వైపు తిరిగావు, శమల పాలైపోతావు, జాగ్రత్త. విగ్రహారాధన విడిచిపెట్టు, నా వైపు తిరుగు, నా వైపు మళ్ళు, నేను నీ వైపు మళ్ళుతాను, నీ వైపు తిరుగుతాను, శత్రువుల చేతి నుంచి విడిపిస్తాను, సమస్య నుంచి విడిపిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విగ్రహారాధన రెండు రకాలు, ఒకటి చెప్పా, ఇప్పుడు రెండో చెప్తున్నా. రెండో విగ్రహారాధన ఏంటంటే ఆత్మ సంబంధమైన విగ్రహారాధన. ఏంటంటే దేవునికంటే ఎక్కువగా మనుషులు ప్రేమించినా, వస్తువులను ప్రేమించినా, దేనిని ప్రేమించినా అది విగ్రహారాధన. దేవునికంటే ఎక్కువగా ఇంటిని ప్రేమిస్తున్నావా? అది విగ్రహారాధన. దేవునికంటే ఎక్కువ నువ్వు దేన్ని ఆలోచిస్తున్నావు మనసులో? అది విగ్రహారాధన. ఇలా విగ్రహారాధన ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉంటావో, నువ్వు విగ్రహారాధన వైపు మళ్ళావో దేవుని వైపు మళ్ళలేదు. కనుక శ్రమలలో ఉంటావు, జాగ్రత్త. ఆ విగ్రహారాధన విడిచిపెట్టి దేవుని వైపు మళ్ళుకో, దేవుడు నీ వైపు మళ్ళుతాడు. శత్రువు చేతి నుంచి విడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే అప్పుడు నువ్వేమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీకంటే ఎక్కువగా నేను దేనిని ఎవరిని ప్రేమించకూడదు, వాళ్ళు నాకు దూరమగునుగా కానకూడదు, వాడు దూరం అయిపోతారు. దేవా నీకంటే ఎక్కువగా నేను దేనిని ఎవరిని ప్రేమించకూడదు, ఆ కోరిక నాకు దూరమగును గాక. ఇలా ప్రార్థన చేసుకో. దేవుడికంటే ఎక్కువ నువ్వు ఎవరిని ప్రేమించలేవు. అంటే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించాలని ఉంచుడు అక్కడ. దాని అర్థం ఇదే, దేవునికంటే ఎక్కువగా దేన్ని ఎవరిని ప్రేమించకూడదు, హృదయం నిండా యేసయ్య ఉండాలి. దాని అర్థం ఇది. కనుక శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన విగ్రహారాధన నాకు పూర్తిగా దూరం చేయి ప్రభు అని ప్రతిరోజు ప్రభువుని అడుగు. విగ్రహారాధన అంటే దేవుడికి మహా అసహ్యం. విగ్రహారాధన చేసేవాళ్ళంట ఆజ్ఞల మొదటి ఆజ్ఞ, ఆకాశం మీద కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద, నీళ్ళ ఎందుకు కానీ, ఏ రూపమునైనను, ఏ విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు. నువ్వు చేసుకున్నావా, విగ్రహారాధన చేసావా? నేను రోషం గల దేవుణ్ణి. మూడు నాలుగు తరాల వరకు తాతల ముత్తాతల దోషాలు ఉన్నాయి, వాళ్ళు చేసిన పాపాలు ఉన్నాయే, అవన్నీ నీ మీద తెచ్చిపెడతా అన్నాడు. ఎంత భయంకర శాపం అది. విగ్రహారాన్ని విడిచిపెట్టి నన్ను ప్రేమించి నా వైపు తిరిగి నా వైపు మళ్ళుకొని నువ్వు నన్ను ఆరాధిస్తే నిన్ను ఎలా దీవిస్తానో తెలుసా? 1000 తరముల వరకు దేవుడు కరుణిస్తాడంట. గట్టిగా చెప్పలు కొట్టి దేవుడు నానమైపరచు. హల్లెలూయా, చెప్పలు గట్టిగా హల్లెలూయా. రెండు విషయాలు చెప్పాను. ఒకటి, పాపమును విడిచిపెట్టి ఆయన వైపు మళ్ళుకోవాలి, అప్పుడు ఆయన మీ కార్యములు సఫలము చేస్తాడు, నిన్ను మర్చిపోజాలడు, శత్రువులందరూ నడిచివేస్తాడు, ప్రశాంతత నెమ్మదినిస్తాడు. అది ఒకటి. రెండోది, విగ్రహారాధన విడిచిపెట్టి దేవుని వైపు మళ్ళుకో. దేవుని వైపు ఎప్పుడైతే అలా మళ్ళుకుంటావో, దేవుని వైపు తిరుగుతావో, మీ శత్రువు చేతుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. శత్రువైన సాతాను చేతిలోకి నిన్ను పోనివ్వడు. అంటే సాతాను గాడు నిన్ను ముట్టలేడు. నిన్ను కానీ, నీ భార్యను కానీ, నీ భర్తను కానీ, నీ పిల్లని కానీ, నీ వస్తువును కానీ, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని కానీ సాతాను గాడు ముట్టలేడు. నీ ఇంటిలో సాతాను అడుగు పెట్టలేడు, నీ వ్యాపారం, నీ ఉద్యోగం అడుగు పెట్టలేడు, నీ పొలంలో సాతాను అడుగు పెట్టడు. సాతాను వచ్చాడంటే పొలంలోకి పురుగు వచ్చింది లేకపోతే తెగులు వచ్చింది. దేవుడు వచ్చాడు అనుకో, తెగులు బారిపోద్ది, పురుగు బారిపోద్ది, అది బాగా ఫలించింది, బాగా పండిద్ది. విగ్రహారాన్ని విడిచిపెట్టి దేవుని పోయి మళ్ళక ఆ తెగులు గద్దిస్తాడు, పురుగును గద్దిస్తాడు, నీ పంట పొలాన్ని దేవుడు బహుగా దీవిస్తాడు, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చివరికి ఒక మాట క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తా. చదవండి, ద్వితీయోపదేశ కాండం 30:10. నీ దేవుడైన యెహోవా మాట విని, అదుగో నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోనూ, అదుగో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళుకొన్నప్పుడు, యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. నీవు మనుషుల వైపు తిరిగి మనుషుల మీద ఆధారపడి మనుషుల చుట్టూ తిరుగుతూ ఉన్నావు అనుకో, అప్పుడు దేవుడు నీ వైపు తిరగడు, నీ వైపు మళ్ళుకోడు, అట్లా తిరుగుతాడు నీకు విరోధంగా. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో, దేవుని వైపు మళ్ళుకుంటావో, అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడి, నీ భర్త విషయంలో ఏదైనా సమస్య ఉన్నదా, నీ భార్య విషయంలో ఏదైనా సమస్య ఉన్నదా,
నీ పిల్లల విషయంలో ఏదైనా సమస్య ఉన్నదా? నీ ఉద్యోగంలో నీ పంట పొలంలో ఏదైనా సమస్య ఉన్నదా? మోకరించి కన్నీళ్లతో, దేవా మనుషులు ఎవరూ చేయలేరు, నువ్వు ఒక్కడవే చేయగలవు, నువ్వు చేస్తే కార్యాన్ని దాన్ని త్రిప్పివేసే సమర్థత ఈ లోకంలో ఎవ్వడికీ లేదు, నువ్వు సర్వశక్తి గల దేవుడు, నువ్వు సమస్తము చేయగలవు, నువ్వు ఒక్కడవే చేయగలవని నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, నువ్వు ఎలా నడిపిస్తా అలా నడుస్తా, నా ప్రాణవన్నీ కొరకిస్తా, అంతవరకు నిన్ను విడిచిపెట్టను, ఈ కార్యం నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యగలవు, నువ్వు చేస్తావు, నువ్వు మహాజాలి గల దేవుడు అని పూర్తిగా దేవుని మీద ఆధారపడి కన్నీళ్లతో దేవుని బ్రతిమలాడుకోవటమే దేవుని వైపు మళ్ళుట అని అర్థం. అలా కాకుండా సమస్య వచ్చినప్పుడు మనుషులు చుట్టూ తిరుగుతూ ఉన్నామనుకో, ఇట చిన్నగా ఆయన నీకు విరోధంగా అట్ట మళ్ళుతాడు, విరోధంగా తిరుగుతాడు. కనాను విందులో ద్రాక్ష రసం అయిపోయింది, ఇంటికి రాగానే కాళ్ళు కూడా నీళ్ళిస్తారు, ఒలివల నూనెతో తలంటుతారు, ద్రాక్షరసం వేస్తారు. అది మర్యాద, ద్రాక్షరసం ఇవ్వకపోతే, కాళ్ళు గడుగు కూడా నీళ్ళు ఇవ్వకపోతే, తలకి ఒలివల నూనె పెట్టకపోతే ఇజ్రాయేలు లెక్క ప్రకారం, యూదుల లెక్క ప్రకారం అవమానపరిచినట్లు. ద్రాక్షరసం మొత్తం అయిపోయింది, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ద్రాక్షరసం ఆ కొట్టుకు పోయినప్పు, ఆ షాపుకు పోయినప్పు, ఆ షాపుకు పోయినప్పు. యేసు ప్రభు అక్కడే ఉన్నాడు, ఆయన వైపు ఎవరు తిరగల, ఆయన వైపు ఎవరు మళ్ళుకోలా, తిరుగుతుంది మరేమతలు వచ్చి ఆమెకు తెలుసు ఆయన గురించి దైవ కుమారుడు అని. అయ్యా ఒక అద్భుతం చేయిపోయావా, ద్రాక్షరసం అయిపోయిందంట, లేసే అంటాడు. అమ్మా నా సమయం ఇంకా రాలేదులే, నువ్వు మౌనంగా ఉండమ్మా, ఇప్పుడు వాళ్ళు కొట్లు చుట్టూ తిరుగుతున్నారుగా, షాపులు చుట్టూ తిరుగుతున్నారుగా, తిరగని, తిరిగి తిరిగి అలిసిపోయిన తర్వాత అప్పుడు వస్తారు నా దగ్గరికి ఏదన్నా కార్యం చేయండి అని. వాళ్ళు వచ్చినప్పుడు చూస్తాలే నీకెందుకు నువ్వు మౌనంగా ఉండన్నాడు. ఏంటి అబ్బా ద్రాక్షరసం అయిపోయిందా, ఎటండి నీళ్ళు నింపండి అని అన్నా మౌనంగా ఉన్నాడు. వాళ్ళు తిరుగుతున్నారులేమ్మా, షాపుల వైపు మళ్ళారు, షాపుల వైపు తిరిగారు, షాపుల వైపు తిరగనే అని ఏసై కూడా కాము గిట్టున్నాడు, అటు తిరిగి ఉన్నాడు మౌనంగా, నాకెందుకు లేని మౌనంగా ఉన్నాడు. పెళ్లి విందులు ఎప్పుడైనా ముందు పిల్లలు కూర్చుంటారు, పిల్లలకు పోసేసారు ఫుల్గా ద్రాక్షరసం, కొద్దిగా దాగి పడబోసి వెళ్ళిపోయారు వాళ్ళు, ఇక ద్రాక్షరసం అయిపోయింది లేదు. దుఃఖంతో కన్నీళ్ళు చేయా, పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు ఇప్పుడు విందుకి, ద్రాక్షరసం ఇవ్వకపోతే అవమానం అయిపోద్ది, ద్రాక్షరసం కావాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చి బతిలాడారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వైపు తిరిగారు, యేసు ప్రభు వైపు మళ్ళారు. అంటే యేసు ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నారు. నువ్వే ఇక దిక్కు, ఏ షాపుల్లో లేదంట, పూర్తిగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశారు అక్కడ. అంటే దేవుని వైపు మళ్ళుకున్నారు. అప్పుడు ఏసై అన్నాడు, అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి, నీళ్ళతో నింపండి అన్నాడు. నింపించదలసిన ప్రార్థన చేశాడు, ద్రాక్షరసంగా మారింది అది. ముందు వాళ్ళు వడ్డించినటువంటి మంచి ద్రాక్షరసం అది, దానికన్నా కూడా ఇది చాలా క్వాలిటీ కలిగినటువంటి ద్రాక్షరసంగా మారింది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయ. మంచి ద్రాక్షరసం ఇచ్చాడు. అలా నువ్వు మనుషులు చుట్టూ వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని మనుషులు చుట్టూ తిరిగినంత కాలము నిందలు అవమానాలు పాలైపోతూ ఉంటావు, ఆశీర్వాదం ఉండదు, సంతోషం ఉండదు. మనుషులు కాదు, పూర్తిగా దేవుని మీద ఆధారపడు. ఇంత పెద్ద మందిరం కట్టామా, ప్రార్థన చేద్దాం, దేవుడే చేతగలడా, రోషం గల దేవుడైనా ఇస్తాడంతే. ప్రభువా నీవు తప్ప వేరొక దిక్కు మాకు లేరు అని ఆడవండి అని ఒక 40 మంది ఉపవాస ప్రార్థన పాత మందిరంలో పెట్టా. పని చేయనటువంటి ముసలోళ్ళు, అనారోగ్యం ఉన్నవాళ్ళందరూ ఉపవాసం ప్రార్థన చేయడం, దేవుడి దేవాల బ్రహ్మాండ ఉపవాసం ప్రార్థన చేశారు అక్కడ. వాళ్ళు అక్కడ 40 మంది ఉపవాసం ప్రార్థన చేస్తుంటే ఇక్కడ 40-50 మంది పనిచేశారు. ఎవరికి దేవుడి దేవాల ఏ చిన్న దెబ్బ కూడా తగలకుండా ప్రతి అవసరత తీర్చి దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడు. మనుషుల మీద ఆధారపడి మనుషుల చుట్టూ తిరగటం కాదు, పూర్తిగా దేవుని మీద ఆధారపడి దేవుని నమ్ముకుని దేవుని బ్రతిమలాడుకోవటాన్ని ఏమంటారంటే దేవుని వైపు మళ్ళు కొనుట, దేవుని వైపు తిరుగుట అంటారు. అలా చేశాం కాబట్టి పరిచయం ఆశ్చర్యకరంగా ఉన్నది. అలా ఆధారపడి ఎప్పుడైతే నువ్వు ఇలా ప్రార్థన చేసుకుంటావో ఆయన ఆనందంతో నీ జీవితంలో మేలులు చేసి నిన్ను ఆనందింప చేస్తాడు. గట్టిగా చెప్పకూడదు దేవుని నామం, మై పర్సన్ ప్రజలాడు హల్లెలూయా. అక్కడ అంటాడు పూర్ణ హృదయంతో అంటాడు, మళ్ళీ పూర్ణ మనస్సుతో అంటే దేవునికంటే ఎక్కువగా దేన్ని ఎవరిని ప్రేమించకూడదు, దేవునికంటే ఎక్కువగా దేని మీద ఎవరి మీద ఆధారపడకూడదు. నేను సేవకొచ్చిన క్రొత్తలోనే ప్రభునాథ చెప్పాడు, ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడవద్దు, నా మీద ఆధారపడు, నేను నిన్ను బహుగా దీవిస్తాను, నా వైపు మళ్ళుకుని ఉండాలని ఈ ప్రాంతానికి సేవకొచ్చిన రోజున ప్రభునాథ చెప్పాడు. అలాగే మ్యాక్సిమం ప్రతిదీ ప్రభు మీద ఆధారపడతాను, రాగ ప్రార్థన చేసిన తర్వాతనే ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన మీకు చెప్తా. ప్రభు నాకు ఒక ఆలోచన చెప్తే మీకు ఇంకొక ఆలోచన నేను చెప్పను, ప్రభు చెప్పిన ఆలోచన చెప్తా. నేను స్థలం తీసుకున్నప్పుడు కూడా ప్రభు మరి డబ్బులు లేవు కదా ఎట్లా ప్రభు అంటే, ప్రభు అన్నాడు ముందు అగ్రిమెంట్ రాయించన్నాడు, రాయించా.
ప్రభు అన్నాడు, ఈరోజు ఆదివారం కదా, బిడ్డలు వస్తున్నారు కదా, అనౌన్స్మెంట్ చేయి వాళ్ళకి, వాళ్ళ చేత నేను ఇప్పిస్తాను స్థలానికి, మందిరానికి, ఇప్పుడు వాళ్ళకి నేను ఇస్తాను 100 రెట్లుగా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మీ చేత ఇప్పించాడు. మనకేదో అమెరికా డబ్బులు రాలేదు, నెలల జీతాలు రాలేదు. చూడు దేవుడు ఎంతగా మన పరిచర్యం దేవుడు దీవించాడు. కారణం మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాము కాబట్టి, దేవుని వైపు మళ్ళుకున్నాము కాబట్టి. కొన్ని సందర్భాల్లో నువ్వే ఒకవేళ ఏదైనా మనుషుల వైపు మళ్ళుకున్నావేమో, తిరిగేవేమో, కాదు కాదు, పూర్తిగా దేవుని మీద ఆధారపడు. దేవుని స్తోత్రం. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. మహాగనుడ, మహోన్నతుడ, నిత్య నివాసి, నీ బంగారు పాదములకు ఎనలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన నెలంతా కూడా మీ కృపారెక్కల నీడలు భద్రపరిచారు, సిలువ చాటున మరుగుపరిచారు. భయంకరమైన దుర్దినాలలో కూడా ఆ కరోనా వైరస్ మమ్మల్ని ముట్టకుండా కాపాడినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మాతో మాలో మీరు ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం. ఈ నెలంతా కూడా విశేషమైన కృపచేత మమ్మల్ని కాపాడండి. మీరు కాపాడకపోతే మమ్మల్ని మేము కాపాడుకోలేము, మీరు రక్షించకపోతే మమ్మల్ని మేము రక్షించుకోలేము దేవా. అయ్యా, ఈ మందిరానికి వస్తున్న బిడ్డలను కాపాడండి. కుటుంబాలను గొప్ప శాంతి, సంతోషం, సమాధానం, నెమ్మది అనుగ్రహించండి. ప్రతి అవసరతని మహిమేశ్వరుడు తీర్చండి. కరోనా వైరస్ పొరపాటు నేస్తున్నా మమ్మల్ని ముట్టకూడదు. అలాగే ప్రభువా, మా దేశాన్ని అలాగే ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్న కరోనా వైరస్ విడిచిపెట్టి పారిపోవలేస్తున్నా మమ్మల్ని, విడుదల మీరు కలుగు చేస్తున్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, బహుతేటగా ఈరోజు మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా వైపు మీరు మళ్ళుకోండి, అప్పుడు నేను మీ వైపు మళ్ళుతాను. నా వైపు మీరు తిరగండి, అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని. బహుతేటగా మీరు మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. నేను మిమ్మల్ని మర్చిపోజాలను, మీ కార్యములు సఫలము చేస్తాను. ఆధైర్యపడకండి, ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు, ప్రశాంతతను మీకు ఇస్తాను అని దేవా మమ్మల్ని ఆదరిస్తూ మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే పాపాన్ని విడిచిపెట్టి నీ వైపు మళ్ళుకోవాలని తేటగా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రెండవదిగా ప్రభువా, విగ్రహారాధన, శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన విగ్రహారాధన విడిచిపెట్టి నీ వైపు మళ్ళుకున్నప్పుడు దేవా శత్రువు చేతుల నుంచి విడిపిస్తారని, శత్రువుని సాతాను చేతుల నుండి, శత్రువు అనేటువంటి మనుషుల చేతుల నుండి, లేదా శత్రువు అనేటువంటి తన సంబంధమైనటువంటి వాళ్ళ సమస్యల నుండి విడిపించి ప్రశాంతతనిస్తానని, నెమ్మదినిస్తానని, ఆశీర్వదిస్తానని దేవా మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రం, 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 స్తోత్రము ప్రభువా. అలాగే దేవా, మనుషుల మీద ఆధారపడి మనుషుల చుట్టి తిరిగి వాళ్ళ వైపు మళ్ళుకున్నప్పుడు దేవా ఏ ప్రతిఫలం ఉండదని, అలా కాక పూర్తిగా నీ మీద ఆధారపడి నిన్ను బ్రతిమలాడుకోవాలని, అనగా నీ వైపు తిరిగి నీ వైపు మళ్ళుకున్నప్పుడు తండ్రి ప్రతి దీవెని మేము పొందగలవని, ఆనందంతో నేను మీ వైపు మళ్ళుకుంటాను, మీ జీవితంలో మంచి చేస్తాను, మిమ్మల్ని ఆనందింపజేస్తాను అని బహుతేటగా మీరు ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో సందర్భాలలో ప్రభువా తెలుసు తెలియక పాపములోను, విగ్రహారాధనలోను, అలాగే మనుషులు నమ్ముకొని మనుషుల వైపు మళ్ళీ నిన్ను విడిచిపెట్టి వెళుతున్నారు బిడ్డలు. క్షమించండి, నీ వైపు ఆకర్షించండి అయ్యా, పాపం నుంచి విడిపించండి, విగ్రహారాధన నుంచి విడిపించండి. మనుషుల మీద ఆధారపడి మనుషులు చుట్టూ తిరుగుతున్నారు, అలా కాదు ప్రభువా. తండ్రి పూర్తిగా నీ మీద ఆధారపడి నీ కొరకు బ్రతిమలాడుకునే వ్యక్తులుగాను, నీ మీద ఆధారపడే వ్యక్తులుగా మార్చి ఈ బిడ్డలు బహుగా దీవించమని, ఆశీర్వదించమని దేవా గొప్ప చేయమని హెచ్చించమని అడుగుతున్నాను. ఇదిగో వెళుతున్న బిడ్డలు ఏ ఒక్కరు ఖాళీకి ఒట్టి చేతి వెళ్ళకూడదు. మహాజాలి గల దేవ క్షమించండి, కనికరించండి, ఈ బిడ్డలను ప్రతి అవసరత తీర్చండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకాలు చేయండి, ఆత్మకార్యాలు చేయండి, ఈ బిడ్డలను ఆశీర్వదించండి, నోటిన్న నవ్వు కలుగు చేయండి, రోగాలు తెగులు రాకుండా కాపాడండి, కుటుంబాలు గొప్ప శాంతి, సంతోషం, సమాధానం అనుగ్రహించండి. ఏ దీవెన లేదని బాధపడుతున్నారు, ప్రతి దీవెని అనుగ్రహించి నువ్వు నిజమైన దేవుడు అని, మహాజాలి గల దేవుడు అని నిరూపించుకుని నేను అడుగుతున్నాను. నా భక్తిని బట్టి కాదు, వాళ్ళ భక్తిని బట్టి కాదు, నేను అడిగేది మహాజాలి గల దేవ, నీ నామను బట్టి, నీ కృపను బట్టి నేను అడుగుతున్నా. ఇప్పుడు కార్యాలు ప్రారంభించినందుకు స్తోత్రం, స్తోత్రం. ప్రతి బిడ్డను ఆశీర్వదించి దుఃఖాన్ని సంతోషంగా మార్చి, కన్నీటి నాట్యంగా మార్చి, ఆశీర్వదించి నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ఏ సతి పరిశుద్ధమైన నామలు అడిగి పొంది ఉన్నామ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సన్నిధి సముఖం చేరిన మనకును, ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరికను, మరి ముఖ్యంగా ఒకని విని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునగాక.
ఆమె హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఇంతటితో ఈ పగలంతా ఉపవాస ప్రార్థన ముగించబడినది. ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.